హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీ జర్నల్. ఇవాళ వీడియోలో మైక్రోగ్రీన్స్ యూజ్ చేసి పంప్కిన్ సాంబార్ చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ పంప్కిన్ తీసుకున్నాను. ఇదంతకు నేను యూజ్ చేయట్లేదండి, దీంట్లో 3/4 మాత్రమే తీసుకుంటున్నాను, ఎక్కువైపోతుంది నాకు మొత్తము. అండ్ అలాగే కొంచెం పులుపు తగినట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ 1/2 కప్ మసూర్ దాల్ ఎర్రకంది పప్పు నానబెట్టుకున్నాను ఇక్కడ. అండ్ అలాగే మేతి మైక్రో గ్రీన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. వెరీ ఈజీ టు గ్రో అండి, చాలా సింపుల్గా గ్రో అయిపోతుంది ఇది మనకి. జస్ట్ కింద టిష్యూ వేసి 1 ఇంచ్ సాయిల్ తీసుకున్నాను నేను, దానిపైన మొలకెత్తిన మేతి సీడ్స్ వేసాను అనమాట. సో చాలా ఈజీగా పెరుగుతుంది. అండ్ దీనికోసం పౌడర్ చేసి పెట్టుకోవాలి. సాంబార్ కోసం 1 టేబుల్ స్పూన్ చెన్నాదాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ ధనియా తీసుకున్నాను, 1/4 టీ స్పూన్ పెప్పర్ కార్న్ తీసుకోవాలి మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ జీలకర్ర తీసుకున్నాను, 5 ఎండు మిరపకాయలు తీసుకున్నాను దీంట్లో డ్రై చిల్లీస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. దీన్ని కొంచెం రోస్ట్ చేయాలండి, కలర్ చేంజ్ అయ్యేంతవరకు రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పౌడర్ని. ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపుకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, అలాగే 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని, పసుపు, 2 క్రష్డ్ గార్లిక్, వెల్లుల్లి తీసుకున్నాను. సో కొంచెం అలా కలిపేసి ఇప్పుడు ఇంగువ తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు, కొంతమంది నచ్చుతుంది. ఇప్పుడు మైక్రోగ్రీన్స్ ఇందాక చూయించాను కదా, సో మట్టిలో వేసాను కాబట్టి కొంచెం మీకు అలా తెలుస్తుంది మట్టి. అది వేర్ల వరకు కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను సాంబార్కి మేతి వాడతానండి, కొంచెము ఫ్లేవర్ బాగుంటుందనేసి. సో నేను ఇప్పుడు మేతి ప్లేస్లో మైక్రోగ్రీన్స్ మైక్రోగ్రీన్స్ వాడుతున్నాను. తర్వాత ఇక్కడ పంప్కిన్ యాడ్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అలా మిక్స్ చేసుకొని, ఇది చాలా హెల్దీ అండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా వాడమంటారు పంప్కిన్ మనకి. దీంట్లో నేను 500 ml వాటర్, 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకు వాటర్ ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అంటూ ఏం లేదండి, మనకి మన ఎంత కన్సిస్టెన్స్ కావాలి సాంబార్ అన్న దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగినట్టుగా. ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ వాటర్ పిండేసుకొని చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, ఒక జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా ఎర్రకంది పప్పు, అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పప్పు ఏదైనా వేసుకోవచ్చండి, తూర్దాల్ వేసుకోవచ్చు, అంటే కందిపప్పు వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 ట్రై చేశాను కందిపప్పుతో, దీంతో నాకు ఇది ఎక్కువ నచ్చిందనమాట. సో ఇందాక మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంగ్రీడియంట్స్ మిక్స్ పట్టి పెట్టుకున్నాం కదా, సో ఇది ఇక్కడ వేసుకోవాలి సాంబార్ పౌడరు. దీనివల్ల మనకి చిక్కదనం వస్తుందండి. మనము దీంట్లో ఇప్పుడు మనము సరిపడా ఉప్పు వేసుకోవాలండి, ఒకసారి టేస్ట్ చూసుకొని. తర్వాత 1 టీ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ, ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. తర్వాత 1-5 మినిట్స్ అలా స్లో ఫ్లేమ్ మీద అలా సిమ్మర్ చేసుకుంటే రెడీ అయిపోయింది మనకి. తర్వాత కొంచెం కొరియాండర్ వేసుకొని ఆపేసుకోవాలి స్టవ్. ఇక్కడ నేను కొంచెం అలా మైక్రోగ్రీన్స్తో గార్నిష్ చేస్తున్నాను సాంబార్ పైన. సో అయిపోయిందండి, మనకు రెడీ అయిపోయింది. చాలా చక్కగా, చాలా హెల్దీగా, టేస్టీగా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.